हाई फ्रेंड्स, वेलकम टू आर्के ट्यूटोरियल। फ्रेंड्स, जनरल नॉलेज क्लास सीरीज लो भागंगा ईरोजु क्लास नंबर 50 नी डिस्कस चेसुकोबोतुन्नाम। इंतवरकु मीकु अंदिंचिनटुवंटि 250 अप्रॉक्सिमेट गा 250 क्लासेस अयिते जनरल स्टडीस पैन उंटाई। सो ये पोटी परीक्षलकु प्रिपेर अये अभ्यर्थुलकैना ई क्लासेस अन्नी कूडा यूज अवुतायी। सो तप्पकुंडा फॉलो अव्वंडि। मीकु ई क्लासेस यूज अवुतुन्नायि अनुकुन्नट्लयिते तप्पकुंडा मी फ्रेंड्स की शेर चेयंडि। अलागे ई क्लासेस कु संबंधिंचिन फ्री मेटीरियल्स कूडा मीकु अंदिंचडं जरुगुतुंदि, तप्पकुंडा डाउनलोड चेसुकोंडि। పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి। మీకు ఈ మెటీరియల్స్ అన్ని కావాలనుకుంటున్నారా అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది। ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఒక గంట సింబల్ మీకు కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఫ్రీ మెటీరియల్స్ అన్ని కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। సో ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఆ మెటీరియల్ కావాలనుకున్నట్లయితే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా। సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి। ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పరాన్నజీవి మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బంగారు తీగ। ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ క్లాస్లో మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ జనరల్ సైన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు, ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ సి, పిండి పదార్థాన్ని తొలగించుటకు। సో ఇక్కడ 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, సూర్యుడి యొక్క వెలుగు ఈ యొక్క మొక్క పైన పడకుండా దాన్ని ఆపినట్లయితే దానిలో ఉన్నటువంటి పిండి పదార్థం అంతా కూడా తొలగిపోతుంది అంటే। సో పిండి పదార్థం దేని నుంచి తయారవుతుంది మొక్కలో? సూర్యరశ్మి నుంచి తయారవుతుంది। సో ఈ విధంగా మనకు సూర్యరశ్మి నుంచి పిండి పదార్థం తయారవుతుంది కాబట్టి పిండి పదార్థాన్ని తొలగించి మొక్కపై ప్రయోగం చేయడానికి ఈ యొక్క మొక్క 48 గంటల పాటు చీకటిలో ఉంచుతారు। సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। నొప్పి నివారణలో సహాయం చేసే నల్లమందు మొక్కలోని మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ ఏ భాగం నుంచి లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫలం నుంచి। అంటే మొక్కలో వేర్లుంటాయి, ఆకులుంటాయి, కాండం ఉంటుంది, పువ్వులుంటాయి, సో వీటన్నింటిలోకెల్లా నొప్పి నివారణలో సహాయం చేసేటువంటి నల్లమందు మొక్కలో మార్ఫిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఫలం అంటే దానికి కాసేటువంటి కాయ పండుగా మారుతుంది కదా, ఫలం అవుతున్నప్పుడు, సో ఆ ఫలంలో లభిస్తుంది। నెక్స్ట్, ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలనేటువంటి భావన కలగడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆహారంలోని నీటి పరిమాణము, మనం తిన్నటువంటి ఆహారంలో ఎంతో కొంత నీటి పరిమాణం ఉంటుంది కదా, సో ఆ నీటి పరిమాణం మూలంగా ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలనేటువంటి భావన కలుగుతుంది। నెక్స్ట్, గదిలో కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలో తీగలు కాండము కాంతి సోకుతున్న వైపుకు పెరగడానికి కారణం ఏంటి? ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ మీకు ఇంతకుముందు క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది। సో ఈ యొక్క మొక్కకు కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, దానికి ఆహారం కావాలి అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది తప్పక జరగాలి మొక్కలో। సో ఆ కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే దానికి సూర్యరశ్మి కావాలి, సో ఆ యొక్క సూర్యరశ్మి కావాలంటే అది వెలుతురు అంటే సూర్యరశ్మి ఉన్న వైపు అది తిరగాలి కాబట్టి గదిలో కిటికీ దగ్గర అంటే కిటికీ దగ్గర నుంచి సూర్యరశ్మి వస్తుంది కాబట్టి ఆ యొక్క కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలో ఈ యొక్క తీగలు కాండం అన్నీ కూడా కాంతి సోకుతున్న వైపుకు పెరుగుతాయి। నెక్స్ట్, మనకు కడుపు నిండుగా ఉన్నప్పుడు ఆకలి కోరికలను అణచివేసే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, లెప్టిన్। మనకు కడుపుగా నిండుగా ఉన్నప్పుడు ఆకలి కోరికలను అణచివేసే హార్మోన్ లెప్టిన్. నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కను చీకటిలో ఉంచితే ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది। దీని గురించి ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో సూర్యరశ్మి ఉన్నప్పుడే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది, చీకటిలో ఉంచితే ఆగిపోతుంది। నెక్స్ట్, సరి అయిన జతను గుర్తించండి। ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్థోఫోడా, హరిత గ్రంథులు। నెక్స్ట్, ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు ఏది?
ఆన్సర్ ఆప్షన్ డి క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ IR8 అనేది ఒక ఆప్షన్ ఏ వరిలో రకము. నెక్స్ట్ కాగితము కార్డు బోర్డులను తిరిగి వాడడం ద్వారా అడవులను రక్షిస్తున్న దేశాలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ సి చైనా మెక్సికో. నెక్స్ట్ 10వ తరగతి చదువుతున్న ధనరాజ్ కొత్త ఇంటి కోసము పునాది తవ్వుతుండగా కొంత లోతులో ఎముకలు కనిపించాయి. అతను వాటి గురించి తెలుసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్ని ఏమంటారు అని క్వశ్చన్. సో ఆన్సర్ ఆప్షన్ డి పేలియాంటాలజిస్ట్ అంటారు. పేలియాంటాలజిస్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏకలింగ పుష్పాలకు చెందినవి ఏవి. ఆన్సర్ ఆప్షన్ డి. సో ఇక్కడ ఆప్షన్ డి క్రింది వాటిలో ఏకలింగ పుష్పాలకు చెందినవి ఆప్షన్ డి. ఏ డి అంటే సోరకాయ అలాగే బొప్పాయి, ఇవి రెండు మాత్రమే ఏకలింగ పుష్పాలకు చెందినవి. నెక్స్ట్ ASHA ఆశ అంటే ఏంటి. ఆన్సర్ ఆప్షన్ బి అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. నెక్స్ట్ 15 వస్తువుపై కాలుమోపిన ప్రవీణ అనే విద్యార్థి గుచ్చుకోగానే వెంటనే కాలిని వెనుకకు తీసుకుంది. అయితే ఆమెలో ఆ పని చేయించిన భాగం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి వెన్నుపాము. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయునికి ప్రతిరోజు ఇన్సులిన్ తప్పక తీసుకోవాలని డాక్టర్ సూచించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ డి డయాబెటిస్ మిల్లిటస్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ప్రతిరోజు ఇన్సులిన్ తప్పక తీసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 సరి అయినవి కావు. సో అబ్సైసిక్ ఆమ్లము విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది, జిబ్బరెలిన్లు విత్తనాల సుప్తావస్థను తొలగిస్తుంది. ఈ క్రింది వాక్యాలను పరిశీలించాను అంటే ఇవి తప్పుగా ఉన్నాయా సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించమన్నాడు. కాబట్టి రెండు కూడా సరిగ్గా లేవు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో సరి అయిన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కుడి మూత్రపిండము ఎడమ దానికంటే కొద్దిగా క్రిందికి ఉంటుంది. నెక్స్ట్ ఎడిమ దేనికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ సి శోషరస వ్యవస్థకి సంబంధించింది. నెక్స్ట్ ఒక హార్దిక వలయము పూర్తి కావడానికి సుమారుగా ఎంతకాలం పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి 0.8 సెకండ్లు. నెక్స్ట్ క్లోరోఫిల్ మెగ్నీషియా హీమోగ్లోబిన్. సో ఇక్కడ క్లోరోఫిల్కి కపుల్ వర్డ్ వచ్చేసి మెగ్నీషియా, హీమోగ్లోబిన్కి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఇనుము. సో ఇక్కడ క్లోరోఫిల్ వచ్చేసి క్లోరోఫిల్లో మెగ్నీషియా ఉంటుంది, హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్ వచ్చేసి ఇనుము ఉంటుంది, అంటే రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా ఇందులో ఇనుము కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. సో జాబితా ఏని జాబితా బీతో జతపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమీబా వచ్చేసి వ్యాపనము, రెండవది చేప వచ్చేసి మొప్పలు, నెక్స్ట్ మూడవది కప్ప వచ్చేసి చర్మము. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆస్య గుహరంలో ఆహారము ముద్దగా చేయటం వల్ల ఏ పని సులభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి ఏ బి అంటే పెరిస్టాలిసిస్ అలాగే జీర్ణము, ఇవి రెండు కూడా ఆస్య గుహరంలో ఆహారం ముద్దగా చేయటం వల్ల ఈ రెండు సులభమవుతాయి. నెక్స్ట్ అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవటం వల్ల జరిగే లాభము ఏంటి. ఆన్సర్ ఆప్షన్ సి మేసే జంతువుల నుంచి రక్షణ. సో ముట్టుకుంటేనే ముడుచుకునేటువంటి మొక్కల వల్ల లాభం, అంటే వాటికి ముడుచుకోవడం వల్ల వాటికి వచ్చే లాభం ఏంటి అంటే ఈ యొక్క మేసే జంతువులు వాటిని తినడానికి ముట్టుకుంటావి ముడుచుకుంటాయి, సో అప్పుడు తినలేకుండా ఉంటాయి, కాబట్టి అది వాటి వల్ల లాభం. నెక్స్ట్
తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేసే సాంకేతిక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి టిష్యూ కల్చర్. సో ఎక్కువ సమయం అంటే తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి సాంకేతిక ప్రక్రియనే సాంకేతిక ప్రక్రియనే టిష్యూ కల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ క్రింది ఏ మొక్క నుంచి వచ్చే కలపని సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ టిరోకార్పస్ మొక్క నుంచి వచ్చేటువంటి యొక్క కలప ఉంటుంది కదా, ఆ కలపను తీసుకొని వాయిద్యాలను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దంత వైద్యుడు ఉపయోగించే అద్దము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పుటాకార దర్పణము. నెక్స్ట్ విటమిన్లు వాటి లోపాలకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి థయామిన్ పెల్లాగ్రా. నెక్స్ట్ కంటికి సంబంధించిన క్రింది వ్యాధుల్లో ఏది అనువంశికమైంది? ఆన్సర్ ఆప్షన్ డి వర్ణాంధత్వము అనువంశికమైంది. నెక్స్ట్ శరీరం మొత్తం బరువులో మెదడు 2% ఉంటుంది, కానీ ఎంత శాతం ఆక్సిజన్ను వినియోగించుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 20%. శరీరం మొత్తం బరువులో మెదడు 2% మాత్రమే ఉంటుంది, కానీ 20% ఆక్సిజన్ను కేవలం మెదడు మాత్రమే ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ క్రింది వాటిలో రక్తం గడ్డ కట్టడంలో సహాయం చేసే ఖనిజ లవణము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియము. నెక్స్ట్ ఏ మగజీవి ఉదర భాగంలో గుడ్ల సంచి ఉండి సంతాన పాలనను ప్రదర్శిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సారీ ఆప్షన్ సి హిప్పోకాంపస్. హిప్పోకాంపస్ అనే మగజీవి ఉదర భాగంలో గుడ్ల సంచి ఉండి సంతాన పాలనను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ పెంటావాలెంట్ టీకాతో సంబంధం లేని వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి తట్టు వ్యాధి. నెక్స్ట్ సముద్రం ఉపరితలంపై 20 నిమిషాలు ఈదగలిగే వ్యక్తి అడుగు భాగంలో తక్కువ సమయం మాత్రమే ఈదడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అధిక పీడనము. సో సముద్ర ఉపరితలంపై 20 నిమిషాలు ఈదగలిగేటువంటి వ్యక్తి అడుగు భాగంలో తక్కువ సమయం మాత్రమే ఈదడానికి కారణము అధిక పీడనం. నెక్స్ట్ భారత్లో వాయు కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ. నెక్స్ట్ మలేరియా వ్యాధిని కలిగించే పరాన్నజీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి ద్వారా మలేరియా వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ నేరస్తులను పట్టుకొనడానికి కుక్కలను ప్రయోగిస్తారు ఎందుకంటే? ఆన్సర్ ఆప్షన్ సి గ్రూణ సామర్థ్యము ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ తల్లిదండ్రుల రక్త వర్గాలు ఏబి ఓ అయితే పిల్లలకు వచ్చే రక్త వర్గాలు ఏబి? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి. నెక్స్ట్ అత్యంత తీయని ప్రకృతి సిద్ధ పంచదార ఏది? అత్యంత తీయనైనటువంటి ప్రకృతి సిద్ధ పంచదార ఆప్షన్ సి ప్రాక్టోజ్. నెక్స్ట్ ద ఒరిజిన్ ఆఫ్ స్పైసెస్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి లామార్క్. నెక్స్ట్ లాటిన్ భాషలో క్యాపిలరీస్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 కేశము. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరిగా లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 లింపోసైట్స్ విసర్జన అనేది సరిగా లేదు. సో సరిగా ఉన్నాయంటే చూద్దాం, ఇస్నోఫిల్స్ అలర్జీ, బేసోఫిల్స్ గాయాలు, న్యూట్రోఫిల్స్ బ్యాక్టీరియా. సో 3 ఆప్షన్లు సరిగ్గా ఉన్నాయి, ఆప్షన్ 4 మాత్రమే సరిగ్గా లేదు, కాబట్టి ఆన్సర్ ఇదే. నెక్స్ట్ రక్తము నీలం రంగులో ఉండే జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 పీత నత్త. రక్తము నీలం రంగులో ఉండే జీవులు పీత నత్త. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవిలో ఎరిథ్రోసైట్ అనే కణాలు లోపించి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 వానపాములో లోపించి ఉంటాయి. నెక్స్ట్ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసే పదార్థము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హిపారిన్.
నెక్స్ట్ రవి విశ్వగ్రహీత రక్త గ్రూపునకు చెందినవాడు అయితే అతడు క్రింది వారిలో ఎవరెవరికి రక్తం ఇవ్వచ్చు ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బి రవి విశ్వగ్రహీత రక్త గ్రూపునకు చెందినవాడు అయితే అతడు క్రింది వారిలో ఎవరెవరికి రక్తం ఇవ్వచ్చు అంటే ఏ బి రక్త గ్రూప్ ఉన్న వారికి రక్తము ఇవ్వచ్చు నెక్స్ట్ రాజు అనే విద్యార్థి ఎర్ర రక్త కణంపై ప్రతిజనకాలు లేవు కానీ ప్లాస్మాలో ప్రతి ఏ మరియు బి రెండు ఉన్నాయి అయితే అతడు ఎవరెవరికి రక్తదానము చేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి అలాగే ఏబి మరియు ఓ ఈ నాలుగు గ్రూపులు ఉన్నటువంటి వ్యక్తులకు రక్తదానము చేయవచ్చు నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ ఏ జీవుల్లో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ 3 సూక్ష్మ జీవుల్లో జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను క్లాస్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ క్లాస్కి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇంకా ఫ్రీ మెటీరియల్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బై బై